రేపు మాపో మీరు నన్ను హవేలీ నుండి తరిమేస్తారని స్వామీజీ గారు చెప్తారు. అమ్మా జరిగితే జరగనివ్వండి, రాసి పెట్టుంటే తప్పదు, తప్పించుకోలేను. కానీ ముందే ఈ విషయం తెలిస్తే కనీసం అలా జరిగే వరకైనా సుఖంగా ఉండే అవకాశం ఉండదు కదా. దాన్నే తలుచుకుంటూ కుమిలిపోతూ బ్రతకాలి. అది మీకిష్టమే అయితే అలాగే వెళదాం. వారికి ఇష్టం లేనప్పుడు తీసుకువెళ్ళి బాధ పెట్టడం మంచిది కాదేమో, ఆలోచించండి. మీరు నిశ్చింతగా నిద్రపోండి. నిద్ర ఆ మనిషి దొరికే వరకు నిద్రపోను, నిన్ను నిద్రపోనివ్వను. గంట గంటకి ఫోన్ చేస్తూనే ఉంటాను. హలో హలో హలో. అమ్మో అసలు ఆడది కాదు, ఆటం బాంబు. పైగా గంట గంటకి ఫోన్ చేస్తుందట. ఇలాంటి బేరం ఒకటుంటే చాలు బీపీ షుగర్ రావడానికి. అన్నా నా సంగతేంటో తేల్చన్నా. ఏంటి తేల్చేది, నేనే నిండా మునిగి చూస్తుంటే. సరే నీతో నాకెందుకు గానీ, ఒక పని చెయ్యి. ఏంటది? నా పాస్వర్డ్ నా మొఖాన్ని కొట్టు, వెనక్కి తిరిగి చూడకుని వెళ్ళిపోతాను. ఆవిడ గారు ఏమందో తెలుసా? ఏవిడి గారు? అదే ఇందాక ఫోన్లో మాట్లాడిందే ఆవిడ గారు. ఆవిడ గారు ఏమిటి? నాకేంటి? ఏం అనకపోతే నాకేంటి? అది కాదు హరీషు. అయ్యే బాబోయ్ నన్ను వదిలేయన్నా. ఓ చిన్న హెల్ప్ చేయకూడదు? ఏంటది? ఈ ఫోటోలో ఉన్న అమ్మాయిని పట్టుకో, 5,000 జోబులో పెట్టుకో. నేనిచ్చిన 5,000 నాకు తిరిగిస్తే చాలు. అది కాదు హరీషు. బాబు నీకు దండం పెడతా, నాకంత టైం లేదు, నన్ను వదిలిపెట్టు. హరీషు చాకులాంటి కుర్రాడివి, నీకిది పెద్ద కష్టం కాదు. కుదరదని చెప్పాను కదా, నా పాస్వర్డ్ నాకిచ్చే. ఇవ్వు అనగానే రెడీగా ఉంటుందేంటి? వెతికి పెడతాను, మళ్ళీ కనపడు. అదేంటి? అదంతే, వెళ్ళు. రోడ్లో తలపెట్టాక తప్పుతుందా? కానీ ఏ ఆలోచనలు భయాలు లేకుండా ప్రశాంతంగా కళ్ళు మూసుకుని కూర్చోండి, తలనొప్పి అదే మాయమవుతుంది. రాజావారు ఏం చేస్తున్నారు? బయటికి వెళ్ళారమ్మా. ఏంటి బయటికా? స్వామీజీ దగ్గరికి కాదులే అమ్మా, మీరుద్దని చెప్పారు కదా. అమ్మా కొరియర్. రుణాలని దేవి గారంటే అమ్మగారే. ఇక్కడ సంతకం పెట్టించండి అమ్మా. అమ్మా మీ కొరియర్ వచ్చింది. నా పేరు మీద కొరియర్ రావడం ఏంటి? ఏముందమ్మా? ఏముంది అందులో? ఏమీ లేదు. ఏం లేదు, నువ్వు వెళ్ళు, నువ్వు వెళ్ళి కాఫీ తీసురా. ఫోటో ఎవరు తీశారు? నాకెవరు పంపించారు? అమ్మా కాఫీ. ఏంటమ్మా ఎందుకంత కంగారు పడ్డారు? ఏం లేదు, ముందు ఆ ఫోన్ చూడు. హలో. హలో, రుణాలిని దేవి గారు కావాలి. ఎవరు బాబు మాట్లాడుతుంది? నీ మొగుణ్ణి.
ఎవరైతే నీకెందుకు గాని ముందు మృణాలి నీకు ఫోన్ ఇవ్వు అమ్మా ఫోన్ మీకే నాక ఎవరు ఏమో పేరు చెప్పట్లేదు మీరే కావాలంట హలో ఎలా ఉంది ఫోటో వర్ధనమ్మ నువ్వు వెళ్ళి బాబుని చూసుకో వెళ్ళు అలాగేనమ్మా ఎవరు మాట్లాడేది నువ్వెవరో నేనెవరో అంతా మాయ శవం మాయ రాజేష్ మాయ ఇదంతా మృణాలిని దేవి మాయ ఎవరో ఏంటో చెప్పకుండా ఏంటి న్యూసెన్స్ నేనెవరో తెలుసుకొని ఏం చేస్తావ్ నీ చేతిలో ఫోటో పడకూడని వాళ్ళ చేతిలో పడితే నీ పొజిషన్ ఏంటో ఎక్కడుంటావో ఒక్క సెకండ్ జస్ట్ వన్ సెకండ్ కళ్ళు మూసుకుని ఊహించుకో ఎస్ ఉండకూడని చోట ఉంటావు ఎవరు నువ్వు నీకేం కావాలి ఎందుకిలా నా వెంట పడుతున్నావు ఇది కరెక్ట్ ప్రశ్న నేను నీ శత్రువును కాదు నీ శ్రేయోభిలాషిని నీ మంచి కోరుకునేవాణ్ణి అందుకే నాకు దొరికిన ఫోటోని నీ భర్తక కాకుండా డైరెక్ట్గా నీకే పంపాను జాగ్రత్త పడతావని రుణం తీర్చుకోవా ఏం కావాలి తప్పదు నేనేం కావాలన్నా ఇస్తావు ఇవ్వాలి కానీ నాకేం కావాలో ఇలా ఫోన్లో కాదు పర్సనల్గా చెప్తాను రేపు మార్నింగ్ 10 o'clockకి చింతల తోపు దగ్గర వెయిట్ చేస్తూ ఉంటాను ఓకే హలో హలో ఎవరి ఫోటో అమ్మాది చూసుకుని తెగ మురిసిపోతున్నారు ఇదా ఈ ఫోటోలో ఎవరున్నది ఇప్పుడు చెప్పను ఈ ఫోటోలో ఉన్న మనిషి కనిపించాక అప్పుడు చెప్తాను సరేనమ్మా భోజనం వడ్డించమంటారా అమ్మా ఆకలిగా లేదు ఇప్పుడొద్దు నువ్వెళ్ళి పని చూసుకో అమ్మా మా చంటోడికి ఒంట్లో బాగాలేదు మీరు సరేనంటే ఇట్టే వెళ్ళి డాక్టర్ దగ్గర మందు తెచ్చుకుంటానమ్మా డాక్టరా డాక్టర్ అంటే మీ ఊళ్ళో అంతా ఆచారిగారి మందులే కదా వాడేది అబ్బో ఆ రోజులు ఎప్పుడో పోయాయమ్మా మా ఊరికి కొత్తగా ఒక డాక్టర్ బాబొచ్చారు సూదులు మందులు అన్నీ ఇస్తున్నారు చిటికెలో రోగాలన్నీ పారిపోతున్నాయి అవునా ఇంత మూలకొచ్చి క్లినిక్ ఓపెన్ చేసిన అంత గొప్ప డాక్టర్ ఎవరబ్బా సరే పద నేను కూడా వస్తాను రా యాడికమ్మా అడావుడిగా బయలుదేరుతున్నావు ఈ ఊళ్ళో కొత్తగా ఎవరో డాక్టర్ క్లినిక్ ఓపెన్ చేశాడటగా చెప్పలేదే అదేమంత గొప్ప విషయమా మరి కాదేంటి ఇలాంటి మారుమూలకొచ్చి ఓ డాక్టర్ క్లినిక్ ఓపెన్ చేశాడంటే గొప్ప విషయమే ఆ గొప్పే సర్లే సరస్వతి వాళ్ళ అబ్బాయిని క్లినిక్కి తీసుకెళ్తుందట నేను దీంతో వెళ్ళొస్తాను బోర్ కొడుతుంది నానా వెళ్ళి ఆ డాక్టర్ని పరిచయం చేసుకుంటా అంత అవసరమా అక్కర్లేదు అదేం నానా ఆ డాక్టర్ ఎవరనుకుంటున్నా మన శత్రువు మంగమ్మ తాలూకు మనిషే ఈ రుద్రయ్య కూతురు వెళ్ళి
ఆన్ని పరిచయం చేసుకుంటే నా పరువేం కావాలా ఏమే ఇంట్లో డాక్టర్ పెట్టుకొని నువ్వు వాడి దగ్గరికి వెళ్ళేదేంది ఏమా రేఖ నువ్వన్న మందులు రాసి ఇవ్వచ్చుగా నానా నా దగ్గర మెడిసిన్స్ ఎక్కడున్నాయి పోనీ రాసిచ్చిన ఆ మెడిసిన్స్ ఇక్కడ దొరకాలి కదా చూడు ఈ ఊళ్ళో ఇప్పటి వరకు ప్రతి విషయంలోనూ ఆ మంగమ్మ మీద ఈ రుద్రైతే పై చెయ్యి ఆ డాక్టర్ వచ్చినాక ఆడి వల్ల ఆ మంగమ్మకు పేరు వస్తుంది ఆడి ఊరికి దేవుడైపోయినాడు నానా డాక్టర్ అంటే అంతే రేపు నేను క్లినిక్ పెట్టినా అంతే కదా పెట్టినా అంటే కాదు పెడుతున్నావు అంతే నానా నేనా ఇక్కడ అవును నువ్వే ఇక్కడనే ఊళ్ళో జనం అంతా వైద్యం కోసం నీ కడక రావాలనా ఈ రుద్రయ్య కూతురు కడక రావాలనా ఆ మంగమ్మని ఆ డాక్టర్ని జనం మర్చిపోవాలా ఎంత ఖర్చైనా పర్వాలే వాడి క్లినిక్ అంటే పెద్ద క్లినిక్ పెడతారు సరే అన్నమ్మా సరే అను సరే నీ ఇష్టం నానా నువ్వెలా అంటే అలా మా నాన్నకు పేరుస్తుందంటే నాకు సంతోషమే కదా అది అది మాట అంటే నా కూతురు అనిపించినావు తన మనిషే కదా క్లినిక్ పెట్టింది అని ఆ మంగమ్మ పెద్ద గొప్పగా చెప్పుకుంటుండదే నువ్వు క్లినిక్ పెడితే తాను శంప మీద కొట్టినట్టు అవుద్ది ఆలస్యం కాకూడదమ్మా వెంటనే పనులు మొదలుపెట్టించు రుణాలిని 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 ఏంటి అలా చూస్తున్నావు రాజేష్ని నీ రాజేష్ని ఏంటి మృణాలి ఏంటి బిత్తర చూపులు ఏమనుకుంటున్నావా లేదు మృణాలి ఆ అవతారం ఎప్పుడు ఎత్తేసాను కావాలంటే చూడు చూడు మృణాలి చూడు ఓకే చూడు ఇలా ఎర్రగా కందిపోయిందో చూడు ఎవరు నువ్వు ఏంటి ప్రశ్న నేను ఎవరా మరిచిపోయావా మరిచిపోయినట్టే నటిస్తున్నావా నాలో ఏం చేంజ్ రాలేదే అదే ముక్కు అదే నోరు అదే కళ్ళు నేను నీ ప్రియాతి ప్రేమైన రాజేష్ని నో ఛాన్స్ నువ్వు రాజేష్ కాదు అస్సలు కావు అత్తరి ఇంకాసేపు ఉంటే అసలు నేను మృణాలే కాదనేలా ఉన్నావు ఏమైంది మృణాలిని నువ్వు రాజేష్వి కావు మరి పిచ్చళ్ళ నటిస్తున్న రాజేష్ని నేను నేను హాస్పిటల్కి తీసుకెళ్లాను షాక్ ట్రీట్మెంట్ ఇస్తానని డాక్టర్ అంటే భయపడి హాస్పిటల్ టెరెస్ మీదకి పారిపోయాడు అక్కడ అక్కడ అతని తల మీద కర్రతో కొట్టి నేను ఈ చేతులతో హాస్పిటల్ బిల్డింగ్ మీద నుంచి తోసేశాను పైనుంచి కింద పడగానే తల పగిలి రాజేష్ చచ్చాడు నా కళ్ళారా నేను చూశాను పిచ్చోడు తెలియక పిచ్చితనంతో పైనుండి దూకేశాడంటూ జనాన్ని నమ్మించేశావు జనంతో పాటు నువ్వు కూడా నేను చచ్చాననే నమ్మేశావు అవునా పాపి చిరాయిలు నువ్వు తప్ప నా అంత పాపాత్ముడు ఈ లోకంలో ఇంకొకరు ఉండరని నా గట్టి నమ్మకం కత్తితో పొడిచినా బ్రతికొచ్చాను మేడపై నుంచి తోసేసిన హాయిగా నడిచొచ్చాను దట్ ఈజ్ రాజేష్ ఏమైంది మృణాలిని మన మధ్య ఉన్న అనుబంధం ఏనాటిదో గాని చంపిన ప్రతిసారి ప్రేమగా మళ్ళీ నిన్నే వెతుక్కుంటూ వస్తున్నాను చిన్న జలకిద్దామని వెరైటీగా ఈసారి దెయ్యంలా నీ వెంట పడ్డాను
నిజంగా దేవుని నమ్మేశావు కదూ, భయపడ్డావు కదూ. నో నో, నువ్వు రాజేష్ అంటే నిన్నమ్మను. ఎక్కడ గోలరా బాబు? రామా, శ్రీరామా, నేను రాజేష్ అంటే నమ్మదేంటి? పోనీ ఒక్కడ చెప్తాను, దాన్నే నమ్ముతావా? నువ్వు రంగనాయ్ కూతురువి, ఇంకా కాదు కూడదు అంటే చెప్పు. నీ చరిత్ర మొత్తం బుర్ర కథలా చెప్పేస్తాను. అప్పుడైనా నన్ను రాజేష్ అని నమ్ముదు. కానీ మొదలు పెడతాను, విను. వినరా భారత వీరకుమార, విజయం మనదేరా. తందానా 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 దేవనందనానా, రంగనాయకి కూతురు కథను వివరంగా చెప్తాను. తందానా 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 దేవనందనానా, పెళ్లి కాకుండానే నెల తప్పింది తల్లి అయ్యింది. తందానా 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 దేవనందనానా, మోసం చేసి రానయ్యింది మహారాణి అయ్యింది. తందానా 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 దేవనందనానా. ఏంటి నా ఈ బుర్రకథతో జ్ఞానోదయం అయ్యిందా? నన్ను ఇప్పటికైనా రాజేష్ అని ఒప్పుకుంటావా? కసుక్కును పొడిచిన ఎలా బ్రతుకొచ్చావు, టుబుక్కును తోచేసినా ఎలా లేచొచ్చావు అంటూ ఇంకెప్పుడు యథా ప్రశ్నలు మాత్రం అడగొద్దే. నాకు మహా చెడ్డ చిరాకు. ఇదిగో నీ పక్కన చేతిలో బ్యాగు, సఫారీ సూట్ వేసుకున్న ముసలాడున్నంత కాలం, ఆయన్ని మీరు నమ్మినంత కాలం ఇట్టాగే ఏడుస్తుంది. సర్లే, ఇప్పుడు ఆ పనికిరాని కవర్లను ఎందుకు గాని అర్జెంటుగా నాకు 3 లక్షలిచ్చాయి. 3 లక్షలా? యా, జస్ట్ 3 లాక్స్. ఏ తమాషాగా ఉందా? అదేంటి అసలు డబ్బు నన్నెందుకు అడుగుతున్నావు? అదేంటి డార్లింగ్, ఈ లోకంలో ఉన్నది నాకు నువ్వు, నీకు నేను, ఇంకెవరిని అడుగుతాను? పైసా ఇవ్వను. టూ మచ్. హలో, జస్ట్ ఎ మినిట్. ఇప్పుడు నువ్వు నాకు 3 లక్షలు కాదంటే 3 నిమిషాల్లో కటకటాలు వెనక్కి వెళ్తావు. కొరియర్లో నీకు పంపిన ఫోటో ఈసారి నీ మొగుడికి పంపుతాను. ఫినిష్. తీగలాగితే దొంకంతా కదులుతుంది, ఫోటో పంపితే నీ చరిత్ర మొత్తం బయటకు వస్తుంది. ఆ తర్వాత శాశ్వతంగా హవేలీ బయటకు వచ్చేస్తావు. టకటక ఆలస్యం లేకుండా ఒకదాని వెంట ఒకటి జరిగిపోతూనే ఉంటాయి. నీ ఇష్టం. రాజేష్. ఎస్, ఐఎమ్ రాజేష్. నాకు 3 లక్షలు ఇస్తావో, జైల్లో చెప్పుకూడి తింటావో డిసైడ్ చేసుకో. 70 ఇస్తాను. మరి ఆ ఫోటోస్ నెగటివ్స్ నాకు ఇచ్చేయాలి. అలాగే ఇచ్చేస్తాను. డబ్బు నా చేతికొచ్చాక 3 లక్షలు ఎక్కడికి తీసుకొచ్చివ్వాలో ఫోన్ చేసి చెప్తాను, రెడీగా ఉండు. బాయ్. నీ వెనక చేతగాని ముసలాన్ని వెంట తెచ్చుకున్నా, వేరే ఏ అతి తెలివికిపోయినా కేల్ కతం, దుకాన్ బంద్. వినరా భారత వీరకుమార, విజయం. మన ఊరికి కొత్తగా వచ్చిన డాక్టర్ అయ్యా. ఓ, మంగమ్మ పెంపుడు కొడుకా? అయినా ఆడికి మంత పనేంది? తెలీదయ్యా. నా కూతురు కూడా ఊళ్ళో ఇడికి పోటీగా క్లినిక్ పెడతాన సంగతే తెలిసిపోయి ఉంటది. కాలబేరానికి వస్తున్నాడేమో. నమస్తే. రాయ్, ఆ కుర్చీలో అనబడేంరా. మీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి. లోపలికి వెళ్ళి మాట్లాడుకుందామా? నిన్ను ఇంట్లోకి రానివ్వడమే ఎక్కువ. నువ్వేమన్నా ఇంటి అల్లుడువా? లోన తీసుకెళ్ళి మరీ వచ్చేయడానికి. తోటి మనిషిని గౌరవించడం సంస్కారం.
మంగమ్మ తాలూకు ఏనుగైనా సరే నాకు కుక్కతో సమానము. అది నా సంస్కారం. నేను మంగమ్మ మనిషిగా కాదు, ఈ ఊరి మంచి కోరే వ్యక్తిగా ఒక డాక్టర్గా వచ్చాను. నువ్వు డాక్టర్వో యాక్టర్వో నాకు అనవసరమా? నాకు మాత్రం నువ్వు మంగమ్మ పెంపుడు కొడుకువే. ఆ తల్లికి పెంపుడు కొడుకు కావటం నా అదృష్టం. అదృష్టమా దురదృష్టమా నిర్ణయించాల్సిందే నువ్వు కాదు. మరి నేను అదేంటి? నీ పెంపుడు తల్లిని అడిగి చెప్తాది. ఈ రుద్ర ఏంటో అర్థమయ్యేలా చెప్తాది. ప్రస్తుతం నేను వచ్చింది మీ గురించో మీ గొప్పతనం గురించి తెలుసుకోవటానికి కాదు. దాంతో నాకు పని లేదు కూడా. ఈ ఊరు జనం ప్రతినిధిగా వాళ్ళ ఆరోగ్యం గురించి జాగ్రత్త పడుతున్న వాడిగా మిమ్మల్ని ఒక చిన్న రిక్వెస్ట్ చేయడానికి వచ్చాను. ఈ ఊర్లో మీకు లెదర్ ఫ్యాక్టరీ ఉంది. దానివల్ల వచ్చే లాభం మీరు మీ కుటుంబం అనుభవిస్తున్నారు. కానీ ఆ ఫ్యాక్టరీ నుండి వచ్చే పొల్యూషన్ వల్ల కలిగే నష్టం ఊరు జనం అనుభవిస్తున్నారు. వాళ్ళ ఆరోగ్యం దెబ్బతింటుంది. పేషెంట్లు తయారు చేసి నీ కడకే పంపిస్తున్నానుగా, సంతోషపడు, సంపాదించుకో. ఏంటి సార్ మాట్లాడుతున్నారు? ఒక పక్క జనం అనారోగ్యంతో సస్తంటే మీకు సరదాగా ఉందా? నా ఫ్యాక్టరీ పెట్టి 10 ఏళ్ళైనది. మరి నువ్వు నిన్న కాక మొన్న చిన్న పిల్లల కాకివి. నా లేవులేందో నీ లేవులేందో తెలుసుకుని మాట్లాడు. మంచి మాట్లాడటానికి వయసుతోనూ లెవెల్తోనూ సంబంధం లేదు సార్, మంచి మనసుంటే. ఏంది ఏంది ఊరుకున్న కొద్ది పెద్ద రెచ్చిపోయి మాట్లాడుతున్నావు? పెద్ద హీరోని అనుకుంటున్నావా? నేను హీరోని కాదు సార్, కానీ మీరు మాత్రం ఈ ఊరి జనాల ఆరోగ్యాల పట్ల విలన్ అవ్వకండి అని చెప్తున్నాను. సార్ కాస్త ప్రశాంతంగా నేనేం చెప్తున్నానో ఒకసారి ఆలోచించండి. ఏందిరా నువ్వు చెప్పేది నేనేది? అయినా నువ్వు నాకు చెప్పటం ఏంది? జాగ్రత్త, ఈ రుద్ర అయితే పెట్టుకోకు. అయినా ఏమనుకుంటున్నా నా గురించి? హలో. హలో, నేను మాధవిని మాట్లాడుతున్నాను. ఆ మాధవి, నేనే రేఖన్ మాట్లాడుతున్నాను. ఎలా ఉన్నావే? బాగానే ఉన్నాను. పర్లేదే, నేను చాలా రోజులు గుర్తొచ్చాను. నా పెళ్లి ఫిక్స్ అయింది, అది చెప్పడానికి ఫోన్ చేశాను. ఓ రియలీ, కంగ్రాట్స్. అసలు ఏ హక్కుతో నన్ను అడుగుతున్నా? బాధ్యత గల పౌరుడిగా అడుగుతున్నాను, ఒక డాక్టర్గా అడుగుతున్నాను. బయలుదేరాడయ్యా పెద్ద డాక్టర్, నా బ్యాటరీ లేకపోతే ఊళ్ళో రోగాలన్నీ మాయమైపోతాయా? అట్టగానే స్టాంప్ పేపర్ రాసివు, నా బ్యాటరీ మూసేస్తాను. సార్ ముండిగా వాదించొద్దు, మీ తప్పేంటో మీకు తెలుసు. అవునయ్యా తెలుసు, ఒకరికే మాట్లాడుతుండా. అసలు ఇంతసేపు నేను ఇక్కడ నిలబడి మాట్లాడి ఉండటమే నేను చేసిన పెద్ద తప్పు. ఏం చేస్తారు, ఏం చేస్తారు? ఇంకా లేదే, సీరియస్ గా ఎంక్వైరీ స్టార్ట్ చేయాలి. ఎనీవే దొరకకుండా ఎక్కడికి పోడు. చిచి నోర్మి, మనోహర్ కి అంత ధైర్యం కూడానా? అవును, నేనేంటో అతనికి బాగా తెలుసు. నాకు చెప్పకుండా పెళ్లి చేసుకుంటే ఏం చేస్తానో కూడా తనకు బాగా తెలుసు. అయితే ఓకే, త్వరలో నీకు అతను కనబడాలని కోరుకుంటున్నాను. Wish you all the best. Thank you. Hey, hey doctor. Hey, hey. Agandra. Pitchik meda bemastrama. Eedu meda endukura? Manchiga maata vinakapothe em chestha? Police complaint istha. Factory commissioner officer complaint istha. Vachada. Nuvu icche complaint vaallu chettapatla padestaru. Endukante nenu icche notlu kattlo aalu jebullo untayi kabatti. మంగమ్మ రెచ్చగొట్టు పంపితే నా ముందు వచ్చి డాన్స్ చేయటం కాదు, మర్యాదగా వచ్చిందా నీళ్ళు? అర్థమైందా? ఏ బెదిరిస్తున్నావా? అసలు మీ గురించి మీరేమనుకుంటున్నారు? తగుదురమ్మా అంటూ అడిగిన దానికి అడగని దానికి నేను ఉన్నాను అంటూ కాళ్ళ కడ్డం పడుతూ అడ్డమైన సలహాలన్నీ ఇస్తూ ఉంటారు. చేత కాకపోతే చేత కనట్లు మూల కూర్చోండి. మా తంటాలేవో మేం పడతాం, మా తల్లొప్పులేవో మేం చూసుకుంటాం.